అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. బచ్చలు తిని పచ్చడి దాగి గూకున్నట్టున్నారు కదా, మరి పంచాంగంలా ఏడు మీకు ఎట్లున్నదో చూసుకున్నారా? పండుగ ముచ్చట్లన్నీ చెప్పుకుందాం కానీ మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రీ. పార్టీకో పంచాంగం వినాల్సిందే అందరం. బీఆర్ఎస్ కు వడదట ఓటు, ఎలక్షన్లా పార్టీ అవుతుందట అవుట్. పార్లమెంటు పోటీలా సినిమాలు, ఎవరిని గెలిపిస్తారో ప్రేక్షకులు. మస్తు గుంజుతున్నారు బీర్లు, ఎండలకు గిట్ల చల్లబడుతున్నారు సార్లు. కోతులను గెదిమి కొలువు పట్టింది, అలెక్సా ఉపాయం హదిరింది. జనవరి 1 దునియాకు కొత్తేడాది, కానీ మనకు ఉగాది నాటికెళ్లే కొత్త సంవత్సరం. కొత్త కుండలా పచ్చడి వేసుకొని బచ్చాలు తిన్నాక గుళ్ళకు పోయి పంచాంగం చెప్పించుకుంటారు అయ్యవారితోని. కాలమేంది, ఆనలేంది, ఏడు మాకు ఎట్లుంది, ఆమ్దానెంత, కరిసెంత, మొత్తం తిట్లేనా, ఏమన్నా గౌరవం ఉంటుందా అనేది చూపించుకుంటారు. ఇవి పబ్లిక్. మరి పార్టీలా పంచాంగం ఎట్లున్నదో కూడా చూడాలి కదా. కానీ మరి సర్కార్ వాళ్ళు గాంధీ భవన్ లో, కార్ వాళ్ళు తెలంగాణ భవన్ లో, బీజేపీ వాళ్ళు పార్టీ ఆఫీస్ లో పండుగ చేసేనరు. ఉగాది పచ్చడి తిన్నాక అయ్యవాళ్ళు పంచాంగం చెప్తుంటే ఇంట్రెస్ట్ గిన్నారు లీడర్లు. పార్లమెంట్ ఓట్ల సీజన్ నడుస్తున్నది కాబట్టి ఎవరి బలం ఎట్లుంటదో చెప్పారు పంతొల్లు. అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసనామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాశి, ఈ రాశి వీరు చేసేటటువంటి వ్యవహారాలలో చక్కటి విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సంవత్సరానికి అజిరా అన్న పేరు గల చంద్రుడు రాజు. ఉగాది ఏ వారం అవుతుందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. 24/2026 నుంచి 31/8/2026 లోపల ప్రధాని మంత్రి పదవులలో కూడా కొన్ని ఆకస్మికంగా మార్పులు సంభవించేటటువంటి సూచన గోచరిస్తోంది. ప్రతిదీ కూడా జాగ్రత్తతో వాళ్ళు శ్రద్ధ వహించినట్లయితే ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరాన్ని మరింత యోగదాయకం చేసుకుని రాబోయేటటువంటి ఎన్నికలు వాటిల్లో కూడా మంచి పట్టు సాధించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం. వృద్ధులు సహకరిస్తే యువకులు తప్పక విజయం సాధిస్తారు. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది. వారి మాటకి వారి గమనానికి అడ్డులేని సంవత్సరంగా ఈ క్రోధినామ సంవత్సరం. ఉన్న ప్రభుత్వమే మళ్ళీ రాబోతుంది. ప్రతిపక్షం పరిశుద్ధ బలహీనమయ్యేటటువంటి సూచన ఈ సంవత్సరం ఎక్కువగా రాష్ట్రాల్లో గోచరిస్తుంది. ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా, కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. రాజకీయ నాయకులకు కూడా ఇది మంచి కాలమే. పెద్ద గ్రహాల ప్రభావం వల్ల ప్రజల్లో అభిమానం వస్తుంది. ఇక కేసీఆర్ సార్ కు ఈ జాగ్రత్తలు చెప్పిండ్రు. వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ప్రయాణం జాగరూకతతో చేస్తూ ఉండడం, ప్రయాణ సమయాలలో క్షేమంకరియ్యై నమః అనేటటువంటి దేవతానామాన్ని స్మరణ చేస్తూ ఉండడం వల్ల ఆ వాహన రక్షణి అమ్మవారు ప్రసాదించే అవకాశం కనిపిస్తోంది. అట్లనే రామన్నకి సలహా ఇచ్చిండు పంతులు, కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ప్రజాబలాన్ని అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. ఈ ఏడు కాలం మంచిగానే అవుతుందని రైతులకు ఖుషి అయ్యే ముచ్చట చెప్పిండ్రు. వర్షపాతం సమృద్ధిగా ఉండి నదులన్నీ కూడా చక్కగా నిండుతాయి అని, వాటి ద్వారా పాడి పంటలు చక్కగా ఉంటాయి, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏది లేదని మనం తెలుసుకోవాలి. అట్లనే తిండి కల్తీ తోటి తిప్పలు తప్పవాట. కలుషిత ఆహారం వల్ల ఈ సంవత్సరం ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఇక మీడియా పంతనం గిట్లుంటదట. తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యి పత్రికలు అబద్ధపు ప్రచారాలను ఎక్కువ చేస్తారు. ఇక గివ్వుల్లా ఇయాల్టి ఉగాది పంచాంగం ముచ్చట్లు. ఎహె, తెలంగాణ తెచ్చిందే మేము, మేము లేకుంటే ఈ రాష్ట్రమే రాకపోవు. తెలంగాణకు శ్రీరామ రక్షే మా పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడేదే మా పార్టీ ఒక్కటే అని బీఆర్ఎస్ లీడర్లు ఊకూకే చెప్పే మాట వాజీవే.
తెలంగాణ కోసమే పుట్టింది, బగ్గనే కొట్లాడింది, అటెన్క పదేండ్లేలింది. మరి ఇప్పుడేంది పార్టీ పరిస్థితి అన్నదే అసలు పాయింట్. అసెంబ్లీ ఎలక్షన్ల కారు టైర్ల గాలి పోయింది. ఈ ఎలక్షన్ల తర్వాత ఇగో గిట్లయితదట. అసెంబ్లీ ఎలక్షన్ల పల్టీ కొట్టిన కారు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఎట్లుంటది అనే చర్చ నడుస్తున్నది. ఇప్పుడు ఫస్ట్ అధికార పార్టీకి వెళ్ళి సురువు చేద్దాము. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. పని అయిపోయింది, తేలికతం దుకాణ్ బంద్. రాసిపెట్టుకోండి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన కాబోతా ఉంది. ఇక బీజేపీ ఏమంటుందంటే, అత్యంత వేగవంతంగా తక్కువ సమయంలో కొలాప్స్ అవుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు. అప్పట్లో కారు తోటి దోస్తాన చేసిన కామ్రేడ్ల మాట గిట్లున్నది కారు పార్టీ మీద. సెంటిమెంట్ పని అయిపోయింది. రెండోది డబ్బు పైన ఆధారపడిన పార్టీ, డబ్బు రెండోసారి పనిచేసింది. మూడోది కార్యకర్తలు లేని పార్టీ, ఆయన నాయకత్వం మీద ప్రజల్లో ఈసమెత్తు కూడా విశ్వాసం లేదు. అధికారం పోయినప్పుడు మాతో పాటు కూడా నిలబడలేరు. తెలంగాణలో ఉన్నాయే ఈ పార్టీలు, ఏమైనా ఎంఐఎం సపోర్ట్ చేయదు బీఎస్పీ బీఆర్ఎస్ లకు దొంకే. ఇక కడుమలను ఎవరిని మందలిచ్చినా కారు షెడ్ పోతుంది, బీఆర్ఎస్ మూత పడుతుందని అంటున్నారు. తెలంగాణ కోసమే పుట్టిందని చెప్పే పార్టీ పదేళ్ళు తెలంగాణ నీళ్ల పార్టీ. ఒక్క ఓటమి తోటి ఆగమాగం ఉంది. మరి సిట్టింగ్ ఎంపీలు ఐదుగురు జంపయ్యారు, ముగ్గురు ఎమ్మెల్యేలు కండువాలు మార్చిరు, మేయర్ మేడం కారు దిగింది, సీనియర్లు వెళ్ళిపోతున్నారు, జూనియర్లు బయటకు వస్తున్నారు. బతిమిలాడి టికెట్లు ఇచ్చినా తీసుకోలేదు, ఇచ్చిన వాళ్ళు నాకొద్దని పారేసిపోయారు. ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కండువాలు మారుస్తానికి తయారుగున్నారని గులాబీ భవన్ లోనే గుసగుసాలు. మళ్ళా కవిత కరెస్ట్ అయ్యి జైలుకు ఆయే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమైన వాళ్ళు పోతారన్న వాటి. సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతి లాగా మాట్లాడుతుంది. ఇంకా ఏమైతుంది, అదే అవుతుంది. కాళేశ్వరం స్కాములు, కరెంట్ అప్పుల కథలు, ధరణి బాగోతాలు, కబ్జాలు గోల్చుడు, గొల్ల స్కీమ్, గోల్మాలు, ఓ ఇట్లా బొచ్చడు బయటకు వచ్చే. ఏ కేసులో ఎవరెప్పుడు అరెస్ట్ అయ్యేది తెలియకుంటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు, ఆ కేసీఆర్ గారు ఏమో పావు రోజులు మంచి అరెస్ట్ చేసుకుంటారు. కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణ భవన్ లో స్టార్ హోటల్ లాగా మార్చుకొని ఆయన బిజినెస్ అరేంజ్ చేసుకుంటే మంచిదని చెప్పి. ఏహే అన్ని జూటా మాటలు, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, మస్తు డెవలప్ చేసిన పార్టీ. ఒక్క పారు ఓడిపోయినా పెద్ద ఫరక్ వాడది, పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత పతార పెరుగుతుంది అనేది బీఆర్ఎస్ పెద్దల మాట. మహాసముద్రం అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది, బీఆర్ఎస్ పార్టీ ఉండి తీరుతుంది. 600 అటున్న సూర్యుడు ఇటు పొడిచిన రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళేమంటున్నది, వీళ్ళేమంటున్నది, పార్టీలు ఏమైతుంది మొత్తం చూపించినాము. ఇక మీకేమనిపిస్తుందో మీకే తెలవాలి. ఎన్నికల తర్వాత ఏమైతుందో అందరం కలిసి చూద్దాము. చంద్రశేఖర్ అనేటి వాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలు పోతాడు 1000 రూపాయల నోటు. వామ్మో, ఏమెండలు ఏమెండలు, దంచుడు దంచుతున్నాయి. 12 గంటలకు ఓ 10 నిమిషాలు రోడ్ల మీద తిరిగితే అంటే నా సొంటూళ్ళు అయితే ఉత్తగానే బేవుసులు అవుతుర్రబ్బా. అదేమో అంటారు చూడుర్రి, ఆ నెత్తిలా నిప్పుల తట్ట పెట్టినట్టు హగో గట్లున్నాయి. ఎన్ని నీళ్ళు దాగినా దూపారి పాడైతే లేదు, ఎన్ని జ్యూసులు దాగినా పానం నిమ్మలమైతే లేదు. ఏందన్నా మా అన్నేదో ముచ్చట చెప్తాడు. పూ కొడుకు, మనోళ్ళు దినం ఎన్ని బీర్లు గుంజుతుర్రో ఎరికేనా? 2 లక్షల కేసులు, ఒక్క కేసులో 12, అంటే రోజుకి 24 లక్షలు కథం చేస్తుర్రు అన్నట్టు. అంత ఎండల పుణ్యమే. పొద్దాక తిరుగుడు, పొద్దు ముగ్గు గుంజుడు. దాదాపు 10 వెంటనా ఏ వెంటనే అయినా బీర్లు దొరకట్లేదు, కేబుల్ అయితే మొత్తమే లేదు. ఈ గర్మి కొబ్బరి బొండాలు పండ్ల రసాలు అంతాయి మనోళ్లకు. బాడీ కూలింగ్ కావాలంటే కూల్ బీర్ గుద్దాల్సిందే. డిపోలకెళ్లి లారీలకు లారీలు తెచ్చుడు, వైన్సుల దింపుడు, మనోళ్ళు కాటన్లకు కాటన్లు పట్టుకపోవుడు. మళ్ళా లగ్గాల సీజన్ అయ్యే పల్లెల పంట పండుగలు అవుతుండే. కార్యం ఏదైనా కడుపులకు మందు పోకుంటే మర్యాద అనిపించదాయ మనోళ్లకు. పర్మిట్ రూమ్ల సిట్టింగ్, బార్ల బిందాస్ డ్రింకింగ్, లైట్ బీర్లు దొరుకుతలేవని యువత మరల పడుతుందంటే చూడుర్రిగ. జనవరిలో 40 లక్షల కేసులు, ఫిబ్రవరిలో 44 లక్షల కేసులు తాగి పడేస్తే ఎండలు శురువైన మార్చిలో 56 లక్షల కేసులు లేపడేసిండ్రు. ఇదే మార్చిలో నిరుడు తాగింది 49 లక్షల కేసులే. ఈ 7 ఎండలు ఎక్కువ ఉన్నందుకు 7 లక్షల కేసులు ఎక్కువ గుంజినట్టు. ఏప్రిల్ ఇంకింత దంచబట్టే, మే నెలలో మాడలు వలుగుతాయి అనబట్టిరి. ఈ లెక్కన చూస్తే ఎండలు ఎంత పెరుగుతే దందా అంత జోరుంటది అన్నట్టు. ఈ ముచ్చట చెప్తుంటే ఇంకెన్ని కేసుల బీర్లు కథం చేసిర్రు పో.
చాలా మంది లీడర్లు యాక్టర్లను నమ్ముకుంటారబ్బా, ఒక పారి మా నియోజకవర్గంలా ప్రచారం చేసిపోవా, నేను గెలిచినాక ఏ పనున్నా చేసి పెడతా అని తీసుకొచ్చుకుంటారు. లక్షల రూపాయలు ఇచ్చి ప్రచారానికి రప్పించుకునేటోళ్ళు కూడా ఉంటారు లో. ఎందుకంటే సినిమాలను చూస్తే పబ్లిక్ ఆనందం, ఏం చెప్పినా వింటారు, సప్పట్లు కొడతారు, మురిసిపోతారు. ఇక అప్పుడు ఆ లీడర్కు ఫుల్ పబ్లిసిటీ వస్తుంది అన్నట్టు. ఏహే, నేను ఒకరి కోసం ప్రచారం చేసుడైంది, నేనే డైరెక్ట్గా పోటీ చేస్తా అని వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. మరి సినిమాల హీరోలు అయినంత మాత్రంలా రాజకీయంలో కూడా అవుతారా అంటే అది ఏరం ముచ్చట. ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకుంటుంది హీరోయిన్ కంగనా రనౌత్ గురించి. ఫస్ట్ కెళ్ళి బీజేపీకి సపోర్టు, ప్రచారం నడిచినట్టే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి నియోజకవర్గంలో నిలబడ్డది. అటెన్క నవనీత్ కౌరు తెలుగులో సుధీ యాక్టింగ్ చేసింది, ఆల్రెడీ ఎంపీ. మొన్ననే బీజేపీలో షరీకై మహారాష్ట్రలో అమరావతికి వెళ్ళి పోటీ చేస్తున్నది మేడం. ఇక సీనియర్ హీరోయిన్ హేమమాలిని మేడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురకెళ్ళి మూడో పారి పార్లమెంటుకు సూటి పెట్టింది. సెంటర్ మంత్రి స్మృతి ఇరానీ మేడం సుద్ధ సినిమాలు సీరియల్లు చేసింది అప్పట్లో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీలో పోటీ చేస్తుంది మల్లోపారి. భోజ్పురి యాక్టర్ రేస్ గుర్రం విలన్ రవికిషన్ సార్ ఇప్పుడు ఎంపీనే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తుండు. ఇక మలయాళం యాక్టర్ సురేష్ గోపి సార్ కేరళలో త్రిశూర్ నుంచి పోటీ చేస్తున్నాడు బీజేపీ టికెట్ మీదనే. హీరోయిన్ సుమలత మేడం మొన్నటిదాకా కర్ణాటక రాష్ట్రం మాండ్య ఎంపీ. మొన్ననే కమలం కండువా కప్పుకుంటే పొత్తుల సీటు జేడీఎస్ కు పోతే వాళ్ళకి హిమ్మతిస్తాంది. మొన్ననే కమలం కండువా కప్పుకున్న రాధికా మేడం తమిళనాడు రాష్ట్రం విరుద్ నగర్ లో నిలబడుతుంది పార్లమెంట్ కు పోవాలని. రామాయణం సీరియల్ రాముడి గేటప్ వేసిన అరుణ్ గోవిల్ సార్ కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. షానొద్దులు సైలెంట్ ఉన్న గోవింద సార్ శివసేన షిండే పార్టీల షరీకై బొంబాయిలో పోటీ చేస్తుండు. అప్పట్లో తెలుగు సినిమాలు చేసిన రచనా బెనర్జీ మేడం బెంగాల్లో పోటీ చేస్తుంది టీఎంసీ టికెట్ మీద. మొత్తానికైతే ఎక్కువ మంది బీజేపీలనే ఉన్నారు, కానీ హీరోలు హీరోయిన్లు అనగానే ఓట్లేస్తారనే గ్యారంటీ కూడా లేదు. టాకీస్లకు కొన్ని సపోర్ట్లు కొట్టినంత ఈజీ కాదు యాక్టర్లను లీడర్లను చేసుడు. చూడాలే మరి ఎందరికి పార్లమెంట్ లో పాదం మోపే భాగ్యం వస్తుందో. ఏ ఇంట్లకు పోయినా మొత్తం స్టీలి రాతెండి ఇత్తడి సామాన్లే అగుపడతాయి. బువ్వ వండుకుంటానికి రాతెండి గిన్నె, కూర వండుకుంటానికి స్టీల్ గిన్నె, నీళ్లు మసల పెట్టుకుంటానికి ఇత్తడి గిన్నె, ఇట్లా తినే పల్లాల కాంచెలి షెంబులు గిలాసలు తప్పులు కూడా స్టీలియే ఆడకం చేస్తారు. కానీ వెనకట ఇవన్నీ ఎక్కడికి, మట్టి గిన్నెలే మట్టి కుండలే. అయితే ఇప్పుడు వెనకటి ముచ్చట ఎందుకు యాద్ చేస్తున్నట్టు అంటారా, ట్రెండ్ మారుతుందిలా. గిన్నెలు బాటలు జగ్గులు కూజలు పటువలు ముంతల కాంచెల్లి బుడ్డ పొరలకు నీళ్లు తప్పించే బుడ్ల దాకా తీరొక్కటి ఉన్నాయి. కానీ ప్లాస్టిక్యో స్టీల్యో గాజుల్లో మట్టితో తయారు చేసిన వస్తువులే. పూల తొట్ల కాంచెల్లి సాయకప్పుల దాకా, గల్లగురి కాంచెల్లి దేవునికి దీపాంతల దాకా ఇది ఉన్నది అది లేదని ఏం లేదు, సగలం తయారు చేసిండ్రు. వెనకట్లెక్క మట్టి గిన్నెలలో వండుక తింటే పెయ్యికి మంచిదంటారు, అందుకే పబ్లిక్ తో బగ్గ కాయ చేస్తున్నారు. అంటే ఫ్రిడ్జ్ లో వాటర్ కన్నా మట్టిలో వాటర్ తాగడం బెటర్ అని తీసుకోవడానికి వచ్చింది. కొన్ని లోకల్లో తయారు చేస్తే కొన్ని రాజస్థాన్ నుంచి తెప్పించి మహబూబ్ నగర్ లో అమ్ముతున్నారు. వస్తుండ్రు సార్, కానీ కొంచెం ఊక ఇబ్బంది పెడతారు, ఇంత ఉంటే ఇంత అంటుండ్రు, కానీ తీసుకుంటుండ్రు. వస్తున్నారు, కావాల్సింది చూసుకుంటున్నారు, రేటు జర అటు ఇటు అయినా కానీ తీసుకునే పోతున్నారు. టెక్నాలజీలో రువ్వడి చూపిస్తున్నాయల్లా మట్టి పాత్రలకు డిమాండ్ పెరుగుతున్నదంటే మళ్ళా వెనకటి పోకడా పోతున్నారు అన్నట్టు. మా అన్నలు అట్లా చెరువు పొంట పోయి లొట్టపీస్ కట్టెలు తీసుకొచ్చేది, కత్తితోని మట్రంగ నరికి కొన్ని కట్టెలతోని బుడ్డ మోపు కట్టేది. ఇక అది నడుముకు కట్టుకొని బాయిలకు దిగేది. ఓ 2 రోజులైనాక మోపులున్న కట్టెలు ఒక్కొక్కటి తీసేసేది. అట్లా 6-10 రోజుల్లో ఈత నేర్చుకునేది, లేదంటే స్కూటర్ టీబులు తగిలించుకునేది. అంతెత్తుకెళ్ళి డొమ్మరిగడ్డలేసేది. ఎండాకాలం వచ్చిందంటే బావుల ఈత కొట్టుడు చిన్నగా లేకుండే. స్విమ్మింగ్ పూల్లో జలకాలు జోరున్నాయి పోరలంతా ఈపుకు ట్యూబులు కట్టుకుని ఈత కొడుతున్నారు. పక్కన అమ్మా నాయనలు ఈత నేర్పేటోళ్ళు. బుడ్డోడు బుగులు పడుతున్నట్టున్నాడు కదా, ఒడ్డుకే నిలబడి చూస్తుండు. మీదికెళ్ళి ఒక్క పారే దుంకిండ్రంతా. ఎండాకాలం వచ్చింది, ముందే పరీక్షలు అయిపోయిన పిల్లలకు ఈ స్కూళ్ళకు సెలవులు వచ్చినాయి. ఎండలకు జరంత చల్లబడ్డట్టుంటది, పోరలకు ఈత నేర్పినట్టుంటదని స్విమ్మింగ్ పూల్ లో బాట పట్టిండ్రు. ఈత కొడితే పేయికి కూడా మంచిదట. స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా గుడ్ గా ఉంటుంది, మనకి భయం పోతుంది, ధైర్యం వస్తుంది. మున్పంటే బావుల కాడికి తీసుకుపోయి నేర్పించేది, ఇప్పుడు ఊర్లలో బావులు లేవు, పట్నంలో అసలే కనబడవు, అందుకే స్విమ్మింగ్ పూల్ లలో నేర్పిస్తున్నారు. ఉత్తగేం గా
అపరాధుల్లో ఈత నేర్పేటందుకు మనిషికి ఇంత అని తీసుకుంటారు? విత్ కోచింగ్ అయితే 3,500 ఉంది, వితౌట్ కోచింగ్ అయితే 3. ఆఫ్ ఇప్పుడు సీజన్ కాబట్టి 4 కి తక్కువ ఉండదు, 4,000 అట్లా. ఇది పట్నంలో రేటు, ఊర్లలో అయితే 1,000 తక్కువ తీసుకుంటున్నారట. నీళ్ళల్లోకి దిగితే మస్తు సంబరమాయే, రోజుకో గంట సేపు మంచిగా ఆడుకుంటున్నారు. గట్టిగా నేర్చుకుంటే 1 నెల లోపట్నే ఈత కొట్టుట్లా ఆర్పారైతారు. మళ్ళా ఈ స్కూల్ తెరిచేదాకా 2 నెలలు టైం ఉంది కాబట్టి మీ పిల్లలకు సుతా నేర్పిరి మరి. ఆపతిలా మస్తు అక్కరికి వస్తుంది. ఆపతి టైంలా ఉత్తగానే బుగులు పడతారు చాలా మంది. గా టైంకు ఏం దోయదు, మళ్ళా పెద్ద పెద్ద తోపులం అనుకున్నోళ్ళే ఆదుకొని అవతలు కురుకుతారు. ఇక బుడ్డ పోరల పరిస్థితి ఎట్లుంటుంది? కానీ జర్రంత ధైర్యం తెచ్చుకొని తెలివిగా ఆలోచన చేస్తే ఎసొంటి ఆపదలకెళ్ళైనా అల్కగా బయటపడవచ్చు. కాకుంటే గా టైంలో అందరికీ దోయది. కానీ గీ షెల్లెమ్మ అట్ల కాదుల్లో చిన్న ఉపాయంతో పెద్ద ఆపది తప్పించుకుంది. వరెవ్వా, ఇక మత అంటే చెల్లేది. ఆవు మళ్ళా కోతులను గెదిమింది, కొలువు పట్టింది. పేరు నిఖిత, వయసు 13 ఏండ్లు, ఉండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలా. మొన్న 7.5 బుజ్జమ్మను పట్టుకొని ఒక్కతే ఉన్నదట ఇంట్లో. గదే టైంలో కోతుల మంద ఇంట్లోకి జొర్రింది. అందర్లెక్క ఆదుకోక కత్తర్ నాకు ఐడియా చేసింది. చెప్పున ఫోన్ తెరిచి, అలెక్సా కుత్తేకి ఆవాజ్ నికాలో. ఇగేముంది, ఇంట్లో కుక్కలున్నట్టున్నాయని కోతులు దెబ్బకు తోక వీకినాయి. ఇంతకు నడిమిట్లా అలెక్సా ఎవలు అంటారా? వాయిస్ కమాండ్ తో నడుస్తుంది. అంటే మన మాటలే రిమోటు. పాటలు పెట్టమంటే పాటలు పెడతది, సప్పులు చేయమంటే సప్పులు చేస్తుంది. ఈ నడుమ చాలా మందే వాడుతున్నారు. గంత ఆపతిలో కూడా అలెక్సా తోటి కుక్కలర్చినట్టు అర్పించి కోతులను గెదిమిందన్నట్టు. లేకుంటే ఎంత పరిశానవో ఏమో. అలెక్సా పి పడి మేనే అలెక్సా సే బోలా అలెక్సా కుత్తే కి ఆవాజ్ నికాలో. నిఖితమ్మ సక్కటి ఐడియా చేసిందని సోషల్ మీడియాలో మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు. ఆయనతో వీడియో కార్ల కంపెనీల ఓనర్ ఆనంద్ మహీంద్ర సార్ నజర్ల పడ్డది. చెల్లెమ్మ తెలివికి ఫిదా అయ్యి మంచిగా చదువుకో, మా కంపెనీలనే జాబ్ ఇస్తా అని మాటిచ్చిండు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. కనీడ చిన్న బుజ్జిని కాపాడింది, ఈమెకు జాబ్ ఇచ్చిందన్నట్టు. డాక్టర్ బిడ్డ డాక్టర్, లాయర్ కొడుకు లాయర్, పోలీస్ కొడుకు పోలీస్, ఇంజనీర్ బిడ్డ ఇంజనీర్, యాక్టర్ కొడుకు యాక్టర్, లీడర్ మన్మడు లీడర్ అవ్వుడు పెద్ద కష్టమేం కాదుల్లా. కానీ ఏ చదువు శాస్త్రం లేకున్నా, పెద్ద పెద్ద కొలువులు చేయకున్నా పిల్లల్ని కష్టపడి చదివిస్తారు అమ్మ నాయనలు. మేము బడే తిప్పలు మా పిల్లలకు రావద్దు, జీవితంలో గొప్పలు కావాలని కలలు కంటారు. తండ్రి కన్న కలను నియంగానే నిజం చేసింది గీ అక్క. కొలువు కొట్టినందుకే గీ సంబురమంతా. కానీ ఏదో బుడ్డ నౌకరి కాదుల్లో కోటులా జడ్జి అయింది అక్క. పేరు భావన కేసర్. ఇంతకు ఏడనుకుంటున్నారు, జమ్మూ కాశ్మీర్లా ఆడ మహిళా జడ్జి అయింది, అక్కనే తొలుతనట. ఎనకమర్లా అమ్మనాయన సుత ఉన్నోళ్ళేం కాదు. డాడీ టైలర్. గీ బుడ్డ దుఃఖంలా బట్టలు కుట్టుకుంటా బిడ్డను లా చదివిస్తే మొన్న జడ్జి కొలువుకు జరిగిన పోటీ పరీక్షల్లా ఫస్ట్ వచ్చింది. చిన్నప్పటి కలను నిజం చేసుకుంది. కాశ్మీర్ అంటే ఇప్పటికీ శాన ఊర్లకు తొవ్వ కూడా చక్కగుండది. అసొంటి కాడ గింత పెద్ద కొలువు కొట్టిందంటే మాటలా మరి. పెహలీ మహిళా జడ్జ్ బనీ హై, మే చాహతీ హూ ఔర్ సారీ మహిళా ఏం భీ బనే జడ్జ్, క్యూంకి యే ఇత్నీ ముష్కిల్ భీ కోయి బాత్ నహీ హై. ఏ ఇంట్లోనైనా పరిస్థితులు అట్లట్లనే ఉంటాయి. కానీ అసొంటి కష్టాలన్నీ దాటుకొని వచ్చి అనుకున్నది సాధించినందుకు ఇంటోళ్ళు ఫుల్ ఖుష్ అవుతున్నారబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.